ఓకే 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 సార్. ఇప్పుడు మరి సార్ అంటున్నటువంటి విషయాన్ని బట్టి ఇప్పుడు ఆ విధంగా చూస్తే మిగతా పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళను కూడా తీసుకుని వాళ్ళందరినీ కూడా మనము ఒక పార్లమెంటులో అసెంబ్లీలో నింపడం వల్ల నిజముగానే మరి దళితులకు రాజ్యాధికారం వచ్చినట్లు అంబేద్కర్ గారి ఆశయం నెరవేరినట్టుగానే చూడాలన్న. మిగతా పార్టీల వాళ్ళు అని అంటే వేరే వేరే పార్టీల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తులను మనము గెలిపించి పార్లమెంట్లో కూర్చోబెట్టడం అనేది అది ప్రాక్టికబుల్ కాదు. అది వాళ్ళ పార్టీలే మాటలే ఇంటారు కదా. అందుకే ఇప్పుడు ఒక మాట, బాతుగుడ్లు కోడికి బొదిగేసినా కూడా బాతు పిల్లనే వస్తుంది. అది బాతు లెక్కనే నడుస్తుంది, బాతు లెక్కనే అరుస్తుంది. అందుచేత అక్కడ విషయం ఏంటంటే మౌలికంగా అంబేద్కర్ భావజాలం కలిగిన వాడై ఉండాలి. అంబేద్కర్ భావజాలము అంటే సమానత్వం అని అన్నగారు చెప్పారు. అంటే బేసికల్లీ ఏంటిది, పుట్టుకతో నేను ఒక మనిషినే కానీ ఫలానా కులము కాబట్టి వానికంటే తక్కువ వీడికంటే ఎక్కువ అనే భావజాలంతో వాడు ఉంటే ఇంకా అంబేద్కర్ భావజాలం ఎక్కడ లేదు కదా. కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు అన్నగారు చాలా ఉదాత్తమైన ఉన్నతమైనటువంటి భావజాలం అని చెప్పారు అంబేద్కరిజం అంటే ఏంటని. అయితే ఇప్పుడు అంత ఉన్నతమైనటువంటి అప్లికేషన్ అన్వయింపు అంబేద్కరిజంకు అన్వయింపు రావాలంటే ప్రజలకు ఆ విషయం తెలిసేటట్టుగా చెప్పాలి, ఎడ్యుకేట్ చేయాలి. అల్టిమేట్గా మనం రాజకీయాలు కానీ సామాజికం కానీ ఏదైనా మాట్లాడుకుంటే అల్టిమేట్గా మళ్ళా బాబాసాహెబ్ పాదాల దగ్గరికి రావాల్సిందే. ఆయన ఏం చెప్పాడంటే ఎడ్యుకేట్ దెమ్ అన్నాడు. అది టన్స్ ఆఫ్ ఉపదేశం. అది ఎడ్యుకేట్ దెమ్ అంటే వాళ్ళకి అసలు జ్ఞానము లేదు, విషయ పరిజ్ఞానం లేదు. అసలు సమాజం ఏంటి, ఇన్ని అసమానతలు ఎందుకున్నాయి, ఇవి పోవాలంటే శాస్త్రీయ విధానం ఎలాగ ఉండాలా అనే దాని గురించిన ఎడ్యుకేషన్ మన దేశ ప్రజలకు లేదు. అది రావాలి. అది వచ్చిన నాడు మనం పొదిగేసేది కోడిగుడ్లే, వచ్చేది కోడి పిల్లలే. లేకుంటే ఏమైందంటే కోడి కింద బాతుగుడ్లు పెట్టినట్టు ఉంటుంది. అప్పుడు కోడే బతుకుతుంది కానీ బాతుగుడ్లు బాతు పిల్లలే. ఇట్లా అన్ని పార్టీల నుంచి వాళ్ళు కోళ్ళు బతుకుతున్నారు, బాతు పిల్లలు బయటకు వస్తున్నారు. ఎందుకంటే అసలు ఆ సీడ్ వేరు, సీడ్ వేరు. అందుకని ఆ విత్తనం దగ్గరనే దెబ్బ కొట్టాలా అనేది మౌలిక భావజాలం అనేది బాగా ఎడ్యుకేట్ చేసి నా మళ్ళనే స్పష్టీకరిస్తున్నారు దేశ ప్రజలకు, మీ ద్వారా మీ ఛానల్ ద్వారా అందరూ చెప్తున్నారు ఏంటంటే అంబేద్కర్ ఒక విషయానికి ఎలా ఆలోచించి మానవత్వాన్ని గురించి ఆ సమసమాజాన్ని గురించి ఆ మహానుభావుడు ఎలా ఆలోచించాడో అటువంటి ఆలోచన విధానమే ఒక వ్యక్తికి నేర్పించి అంబేద్కర్ లాగైతే ఆలోచించాలి, స్పందించాలి వితౌట్ ఎనీ వివక్ష, ఎనీ డిస్క్రిమినేషన్ లేకుండా ఆ మహానుభావుడిలాగా ఆలోచన విధానం సంతరించుకున్న వాళ్లను ఎన్నికలలో నిలబెట్టి గెలిపించి పార్లమెంట్లో కూర్చోబెట్టాలి. అప్పుడు మొత్తం రాజకీయ రంగమే ప్రక్షాళనం అయిపోతుంది. అంబేద్కర్ మహానుభావుడే అదేదో జగదేక వీరుని కథలో ఎన్టి రామారావు గారు మంత్రం చదివి ఒక ఆయన పక్కకు వచ్చి తబలా వాయిస్తాడు, మంత్రం చదివి ఇంకో వీణ వాయిస్తాడు, ఒక ఆయన కూర్చొని అంతా ఎన్టి రామారావు మంత్రం చదివితే ఇంకోటి కొత్త కొత్తోడు వస్తూ ఉంటాడు ఆయన లోపల నుంచే. అట్లా అంబేద్కర్ మహానుభావుడి ఆత్మ కలిగిన వాళ్ళు, ఆయన వంటి భావజాలం కలిగిన వాళ్ళు 500 మంది బయటకు వచ్చి పార్లమెంట్లో కూర్చోాలి. అప్పుడు మాత్రమే ఈ దేశంలోని మనవాదం నశిస్తుంది, దాని ద్వారా వచ్చిన సమస్యలు నశిస్తాయి, ఇక భారతదేశం భూమి మీద వచ్చిన స్వర్గం అయిపోతుంది. దాని కొరకు పోరాడుతున్నాం, ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు సార్ చెప్పిన ఆ ఉన్నతమైన భావాలు ప్రజలకు చేర్చాలి. ఇప్పుడు ఇండియా ప్రజాబంధు పార్టీ ఎడ్యుకేటింగ్ ద పీపుల్ అనే కార్యక్రమంలో ఉంది. అవును అవును సార్.